ఉత్తరాఖండ్ అనగానే గుర్తొచ్చేవి అందమైన హిమాలయ పర్వతాలు. భారతదేశానికి జీవనాడులైన గంగా యమునా నదులు ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో పుట్టి దేశవ్యాప్తంగా వేల కిలోమీటర్లు ప్రవహిస్తున్నాయి. బ్రిటిష్ కాలం నుండి ఉత్తరాఖండ్లోని ముస్సోరి, ఆల్మోరా, రాణిఖేత్లు వేసవి యాత్రికులను ఆకట్టుకునే ప్రదేశాలుగా నిలుస్తున్నాయి. ఉత్తరాఖండ్లో హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్, కేద్రీనాథ్ వంటి చారిత్రాత్మక దేవాలయాలు ఉన్నాయి. వీటిని చూసేందుకు భక్తులు, పర్యాటకులు ఆసక్తి కనపరుస్తారు. ఇక్కడి అందమైన కొండలు, నదులు టూరిస్టులను ఆకట్టుకుంటాయి. ఈ ప్రాంతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండడంతో ఏడాదిలో కేవలం 4 నెలలు మాత్రమే చార్ధామ యాత్ర కొనసాగుతోంది. సరైన రవాణా సౌకర్యం లేకపోవడం చార్ధామ యాత్రకు ప్రధాన అవరోధంగా ఉంటుంది. పర్యాటకులు, భక్తులు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని మరీ ఈ రహదారులపై ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైల్వే లైన్ల ఆధునీకరణ, విస్తరణ పనులు జరుగుతున్నాయి. పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి, చార్ధామ యాత్ర దూరాన్ని తగ్గించడానికి సరికొత్త రైలు మార్గాలు ఏర్పడబోతున్నాయి. యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేద్రీనాథ్ దేవాలయాలకు వెళ్లే తీర్థయాత్రికులకు ఈ రైలు మార్గం ప్రయాణాన్ని మరింత సుగమం చేయనుంది. మొత్తం 10 విభాగాలుగా జరుగుతున్న ఈ కాంట్రాక్టు పనుల్లో ఋషికేశ్, కర్ణప్రయోగ్ మధ్య రైల్వే నిర్మాణ పనులను మేము వేగంగా చేస్తున్నాము. రికార్డు సమయంలో పనులను పూర్తి చేస్తూ ప్రాజెక్టు అధికారుల ప్రశంసలు సైతం మేము అందుకున్నాము.